నమస్తే అండి. ఈరోజు మనం ప్రకృతి వ్యవసాయంలో చేసి మన ప్రకృతి సేద్యంలో పండించినటువంటి ఈ ఇక్కడ మీకు పాడి చూపెట్టబోతున్నాం. ఇది మహేంద్ర సౌభాగ్య రకం. ఇది మనకు ప్రకృతి సేద్యంలోనే పండించడం జరిగింది కాబట్టి ఇప్పుడు దీని గురించి నా యొక్క అనుభవాలు అంటే ప్రకృతి సేద్యంలో ఎలా పండించాను నేను ఎదుర్కొన్న అనుభవాలు ఏంటో ఇప్పుడు మీకు వీడియో ద్వారా స్పేస్ చెప్ప తెలియజేయబోతున్నాను. అయితే ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ ప్రకృతి సేద్యంలో చూసినట్లయితే ప్రధానంగా మనకు వచ్చేసి ఇదేంటంటే మనకు 135 రోజుల పంటకాలం అన్నట్టుంది. చూసుకున్నట్లయితే ఇదేంటంటే దీర్ఘకాలిక పంట అని చెప్పచ్చు. అంటే ఇప్పుడు స్వల్పకాలికం ఉంటుంది, దీర్ఘకాలం ఉంటుంది, మధ్యకాలికం ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ దీర్ఘకాలిక పంట కాబట్టి ఇది మనకు ప్రధానంగా చేసి మన ప్రకృతి సేద్యంలో చూసుకున్నట్లయితే ఇది నేను ఎదుర్కొన్నటువంటి ఫీల్డ్లో అయితే ప్రజెంట్ మనకు చేసి ఎటువంటి తెగులు అయితే చవిచూడలేదు. ఎందుకంటే ఇది నా సొంత ఫీల్డ్ కాబట్టి ఈ ప్రయోగపూర్వకంగా చెప్పడం కోసమే మీకు ఇక వీడియో చేస్తున్నాను. ఒకటి మనకు మిత్రులకు గమనిక, ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్తే ఎందుకంటే ఇది మనకు ప్రకృతి సేద్యంలో పండిన పంట కాబట్టి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది నేను ఫస్ట్ అప్పుడు మనకు స్టార్టింగ్లో చెప్పడం జరిగింది. ఇది ఒక్క పూస రెండు పూసలు మాత్రమే నాట్లు పెట్టడం జరిగింది. దగ్గర దగ్గర గంట గంట మధ్య చూసినట్లయితే కనీసము ఒక జానర గ్యాప్ తోటి ఇట్లా పెట్టడం జరిగింది. మనకు ఈ విధంగా ఈ ఫీల్డ్లో ఉన్నప్పటికి కూడా అంటే ఇది మనకు ప్రధానంగా వచ్చేసేసి ఫస్ట్ మనకు కంప్లీట్గా రసాయనాలు వాడకుండా అచ్చ తెలుగులో మనకు ప్రకృతి సేద్యంలోనే వాడేటువంటి పొలం కాబట్టి దీనికి మొదటగాను నేను దుక్కిలో నేను తయారు చేసుకున్నటువంటి ఆల్ మిక్సర్ ఏదైతే ఉందో అది ఎకరముకు ఒక బస్తా రెండు బస్తాలు తీసుకోవడం జరిగింది. అంటే రెండు బస్తాలు తీసుకొని దాని అంటే నేను స్వతహాగా వేస్ట్ డీకంపోజర్ తోటి దాన్ని తయారు చేసుకోవడం జరిగింది. అది కనరూపంలో ఉంటుంది కాబట్టి దాన్ని దుక్కిలో చల్లుకొని తర్వాత చల్లుకున్న తర్వాత నాటు పెట్టడం జరిగింది. మనకు ఎగ్జాక్ట్లీ నాటు అనేది మనకు విత్తన శుద్ధి చేసుకున్న తర్వాతనే నాటు పెట్టడం జరిగింది. అది కూడా ఎగ్జాక్ట్లీ మనకు 25 రోజులకు ఎగ్జాక్ట్లీ నాటు పెట్టడం జరిగింది. కాబట్టి ఇలా చూసుకున్నట్లయితే మనకు ఈ ప్రకృతి సేద్యంలో ఇక్కడ మనకు నేను ఎదుర్కొన్నట్టు ఏంటంటే ప్రతి 20 రోజులకోసారి దానికి తెగులున్నా లేకున్నా మనకు ఈ ప్రకృతి సేద్యంలో ఉన్నటువంటి ఈ మన కషాయాలు అయితే ద్రవణాలు అయితే వీటిని కంప్లీట్గా ప్రతి 20 రోజులకోసారి వేస్ట్ డీకంపోజర్ని అదేవిధంగా మనకు మట్టి ద్రావణాన్ని ఇలా అంటే ప్రతి ఒక్క 20 రోజులకు ఒకసారి మార్చి మార్చి డోసుల వారీగా వాడుకుంటూ ఇప్పుడు మనకు ఆల్రెడీ మీకు క్రాప్ ఆపడుతుంది. ఆల్రెడీ 15 డేస్లో ఈ క్రాప్ హార్వెస్టింగ్ రాబోతుంది కాబట్టి అందుకనే మీకు ఎవరికన్నా దీనికి సంబంధించినటువంటి ప్రకృతి సేద్యంలో పండినటువంటి ధాన్యం కానీ రైస్ కానీ కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. మన కాంటాక్ట్ నెంబర్ లాస్ట్ ఇస్తాను లేదంటే డిస్క్రిప్షన్లో కూడా పెడతాను నెంబరు. అయితే ఇక్కడ మనకేంటంటే ఈ ప్రకృతి సేద్యంలో ఇవి కాకుండా ఇక్కడ ఇది మహేంద్ర సౌభాగ్య ఇది ఈ ఫీల్డ్ మీరు చూస్తున్నది. ఇదేంటంటే ఒక ఎకరా తీసుకోవడం అంటే ఎకరా ఫీల్డ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకు ఇంకోటి విజయ మసూరి బీపీటీ విజయ మసూరి కూడా అది ఒక ఎకరం పెట్టడం జరిగింది. దానితో పాటుగా ఆర్ఎన్ఆర్ 14048 కూడా ఇది ఒక ఎకరం పెట్టడం జరిగింది. ఇట్లా మనకు మూడు రకాలు ఇక్కడ అవైలబుల్గా మనకు ప్రకృతి సేద్యంలో అవైలబుల్ ఉన్నాయన్నటువంటి ఈ ధాన్యం అన్నట్టు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఎదుర్కొన్నటువంటి ఫీల్డ్లో ప్రతి 20 రోజులకొకసారి ఇట్లా పంపు ద్వారా స్ప్రే చేసుకుంటూ డోసుల వారీగా చేసుకున్న కొద్దీ ఫస్ట్ ఒకటి రెండు పూసలు పెట్టేసరికి మనకి ఇక్కడ డబ్బు చూసుకున్నట్లయితే కొంత బెటర్ అనిపిస్తుంది. నాకైతే ఇక్కడ చూసుకున్నట్లయితే కనీసం ఒక 10 పిలకలు 15 పిలకలు ఇలా రావడం జరిగింది. అంటే ఈ గంట చూసినట్లయితే మనకు మంచి జాన అంటే ఈ జానతో పోల్చుకుంటే జాన ఈ విధంగా గొలుసు కూడా మీకు చూసినట్లయితే గొలుసు కూడా మంచి బలంగా ఆపడుతుంది ఇక్కడ. అంటే ఇది ప్రకృతి సేద్యం కాబట్టి ఇలా ఉన్నది. అదే మనం రసాయన వైపు చూసుకున్నట్లయితే ఇంకా ఎందుకంటే రసాయనాలతోటి ఈ రోజుల్లో ఇది బయోజిన్ సీడ్ కాబట్టి ఈ ఇప్పుడు రసాయనాల వైపే రైతులు మొగ్గు చూపుతున్నారు కాబట్టి అటువంటి తరుణంలో నేను ఈ వీడియో చేయాలి అందుకే చేయడానికి సిద్ధపడ్డా కాబట్టి. ఎందుకంటే రైతులు అనేవాళ్ళు ఇప్పుడు వాళ్ళ తిండి పర్పస్లో తినడం ఎట్లా అంటే మనం తినకుంటే అయితే వేరే వాళ్ళకి ఇవ్వం కాబట్టి తినే మందమైన ఈ ప్రకృతి సేద్యం చేసుకుంటే బెటర్ అని నా అభిప్రాయం కాబట్టి అందుకనే మీకు ఎటువంటి మందులు అంటే ఇప్పుడు మనం ఈ ప్రకృతి సేద్యంలో తయారు చేసుకున్నట్టు మందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం ఇంత పాత వీడియోలలో చెప్పుకోవడం జరిగింది. అంటే దాన్ని ఎట్లా తయారు చేయాలి ఎందుకు ఉపయోగపడుతుంది అని ప్రతీది చెప్పడం జరిగింది కాబట్టి అలా చేసుకుంటూ మనకు ఇక్కడ మీకు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఇలా చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఫీల్డ్ ఉన్నది కాబట్టి ఇది ఆర్ఎన్ఆర్తో పోల్చుకుంటే కొద్దిగా ఆర్ఎన్ఆర్ కన్నా కొద్ది దుడ్డు ఉంటుంది. అయినప్పుడు కూడా ఈ సన్నరకం గింజ ఇది.
అంటే మనం తినడానికి కుకింగ్ పర్పస్లో బెస్ట్ క్వాలిటీ అని చెప్పచ్చు. ఎందుకంటే తీసుకున్న అంటే దీని డైట్ తీసుకున్న మిత్రులు అంటే మనకు రైతులు కూడా చెప్పడం జరుగుతుంది కుకింగ్ బాగుంటుందని. కాబట్టి ఇది ఇది నా ఫస్ట్ టైం ఫీల్డ్ అయినప్పుడు కూడా ఇక్కడ సుమారుగా చూసుకున్నట్లయితే మనకు ఒక 28 క్వింటాల్ నుంచి అంటే 28 క్వింటాల్ కదా సారీ 28 బస్తాల నుంచి 30 బస్తాల వరకు 70 కేజీల బస్తాలు రావడం జరుగుతుంది. కాబట్టి అంటే ఇక్కడ ఫీల్డ్ చూసుకున్నట్లయితే అంటే మనం రసాయనాలతోటి కంపేర్ చేసినప్పటికీ ఏమైందంటే మనకు ఇక్కడ ఉన్నటువంటి ఫీల్డ్లో ప్రధానంగా రసాయనాలు అయితే 40-45 కూడా పండియచ్చు, అయినప్పుడు కూడా మనం 30 అని ఎందుకు చెప్తున్నామంటే మీరు ఇప్పుడు దిగుబడి క్యాల్కులేట్ చేసుకుంటే వాళ్ళతోటి మనం ఈక్వల్గా ఇంకా తక్కువనే ఉంటాం. మన పెట్టుబడి చూసుకున్నట్లయితే ఒక కల్టివేటింగ్ ఛార్జింగ్ నాట్లు పెట్టే ఛార్జీలు మాత్రమే మనకు తగలడం జరుగుతుంది ఈ ఫీల్డ్లో. కాబట్టి ఇప్పుడు ఎవరు బెటర్ అనేది మీరు అర్థం చేసుకోవచ్చు, మీకు తొందర తెలిసిన విషయమే కాబట్టి రైతన్నలకు. ఎందుకంటే రైతన్నవాడు ఇప్పుడు తను స్వతహాగా పండించి అనుభవపూర్వకంగా చెప్తారు కాబట్టి ఇప్పుడు నేను కూడా ఈ ఫీల్డ్లో నాకు ఈ కొత్త ఏం కాదు, ఒక 4-5 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో చేస్తున్నా. కాకపోతే మనకు అప్పుడు ఈట వీడియో చేయాలని యూట్యూబ్ పెట్టాలని ఆలోచన లేదు. కాబట్టి ఇప్పుడు నేను ఈ యూట్యూబ్ ఛానల్ చేయడానికి కారణం ఏంటంటే నా ద్వారా ఇంకొక 4 రైతులకు తెలిసి ఈ ప్రకృతి సేద్యం 4 రైతులు చేసినప్పుడే నాకు ఆనందం. ఎందుకంటే రైతు అనేవాడు రసాయనాలు చేసినప్పుడు కూడా ఇలా ప్రకృతి సేద్యం చేస్తే దీంట్లో ఉన్నటువంటి లాభాలు ఏందో నష్టాలు ఏందో అతను స్వతహాగా తెలుసుకోగలుగుతాడు ఫీల్డ్ మీద చేసినప్పుడు. ఎందుకంటే మనకు చేసుకుంటూ పోతుంటే క్రమక్రమంగా అలవాటైతే మనకు దీన్ని తినడం వల్ల మంచి ఆరోగ్యవంతులు మంచి ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి అందుకనే ఈ ప్రకృతి సేద్యం వైపు అడుగులు వేయాలని కోరుకుంటూ అదేవిధంగా మనకు రైతన్నులు ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు నేను ఈ ఫీల్డ్లో గమనించింది ఏంటంటే దీనికి ఇక్కడ మనకు ఈ మహేంద్ర సౌభాగ్యకి కాటుక రోగం వస్తుందని చెప్పారు. కాకపోతే ఇక్కడ నాకు ఇక్కడ ఒక్కడ ఎన్నోక్కడ ఒక్కటి కాటుక రోగం అని లైట్గా రావడం జరిగింది. కాకపోతే దీంట్లో ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏంటంటే మనకు దీని నత్రజని అంటే రసాయనతో కంపేర్ చేసినట్లయితే నత్రజని శాతం కూడా చాలా తక్కువ, అంటే ఒక 30% లెస్లో. అంటే ఇప్పుడు విజయ మసిరి కానీ ఇంకా వేరే చూసుకున్నారు సాంబా మసిరి ఇంకేమైనా చూసుకున్నట్లయితే అవి ఏంటంటే మనకు ఎకరాకు ఒక 2 కిలోలు అంటే 2 బస్తాల యూరియా కనుక స్ప్రే చేసినట్లు అంటే మనం చల్లినట్లయితే దీంట్లో కంపేర్ చేసుకున్నట్లయితే 1 బస్తా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే ఈ విధంగా దీని ఎదుగుదల కూడా బాగుంటుంది అన్నట్టు. ఇది ఇప్పుడు మనకు సుమారుగా 80 సెంటీమీటర్ నుంచి వెళ్ళి 90 సెంటీమీటర్ల మధ్య లోపల పెరగడం జరుగుతుంది. ఇంకా ఈ విధంగా నేను ప్రతి ఒక్కటి చేసినప్పుడు కూడా మీకు వీడియోలో మీరు చూస్తూనే ఉంటారు. ఎందుకంటే ప్రతిదీ కూడా మనం ఆర్గానిక్ పద్ధతిలోనే సేంద్రియ పద్ధతిలోనే చేయడం జరుగుతుంది కాబట్టి ప్రకృతి సేద్యంలో. కాబట్టి ప్రతి ఒక్కటి నేను పిలకలు రావడానికి ట్రై చేసిన అయినప్పుడు కూడా నాకు బెటరే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సేద్యంలో మనం అధిక లాభాలు అనేది ఆశించలేము. ఎందుకంటే అంటే క్రమక్రమంగా చేసుకుంటూ పోతుంటే ఈ ఫీల్డ్లో కూడా అధిక లాభాలు కూడా మనం చూడవచ్చు. ప్రధానంగా ఏంటంటే ఈ ఫీల్డ్లో ఉన్నటువంటి మనకు అనుభవం ఏంటంటే ఫస్ట్ మన ఆరోగ్యం మనం కాపాడుకున్న వాళ్ళు అవుతాం. కాబట్టి దాని గురించే నేను ఇక్కడ మీకు వీడియో చేయడం జరుగుతుంది. ఇది నా సొంత ప్రధాన పొలం అండి. ఇక్కడ ఇది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఈ కంకిలు చూడవచ్చు. అంటే ఇక్కడ మనకు ఇంకా లోనకి వెళ్ళినట్టయితే మనకు చూడవచ్చు, కానీ ప్రజెంట్ ఇక్కడ బయట కాబట్టి ఇవి మనకు కొద్ది తక్కువ లాభపడుతున్నాయి ఇట్లా చూసుకున్నట్లయితే. అంటే ఇలా ఉన్నప్పుడు కూడా మనం రసాయనాలతో కంపేర్ చేసుకున్నట్లయితే కొంత బెటర్ అని చెప్పచ్చు. ఎందుకంటే రసాయనాల వైపు చూసుకున్నప్పుడు వాళ్ళకి వచ్చే దిగుబడి మనకు వచ్చే దిగుబడి క్యాల్కులేట్ చేసుకుంటే సుమారుగా వాళ్ళతో మనమే బెటర్ అని పోల్చుకోవచ్చు. కాబట్టి మీకు ఎందుకంటే ఈ వీడియో ద్వారా మనకు లైట్గా చిరుపొట్ట దశలో లైట్గా అక్కడక్కడ మాత్రమే నేను ఇది ఆకు చుట్టకు సంబంధించినటువంటి రోగాన్ని ఆకు చుట్టు రోగం అని పరిశీలించడం జరిగింది. దానికి గాను నేను ఏది వేప సంబంధించినటువంటి నీమాయిల్ని స్ప్రే చేయడం జరిగింది, దాంతో కంట్రోల్ అయింది. మళ్ళీ తర్వాత మళ్ళీ 20 డేస్కు ఇలా నేను మనటువంటి తెగుళ్ళకు గాను శిలీంద్రనాశనం అయ్యేటువంటి పుల్లటి మాజిక ద్రావణాన్ని అదేవిధంగా ఎగ్గు ఎమైనో యాసిడ్ కోడిగుడ్ల జీవామృతాన్ని కూడా మధ్యలో స్ప్రే చేయడం జరిగింది. ఇలా ప్రతి ఒక్కదాన్ని మార్చి 2 కాంబినేషన్లలో లేకపోతే ఇంకో 3 కాంబినేషన్లలో ఇలా ప్రతి ఒక్కదాన్ని కాంబినేషన్లో వాడుకుంటూ ఈ విధంగా మనకు ఫీల్డ్ ఇక్కడ చూపడం జరుగుతుంది. కాబట్టి రైతన్నలు మీరు కూడా గమనించి మీకు ఏమైనా కామెంట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మీకు నేను ప్రతి ఒక్కటి అప్డేట్ అందిస్తాను. ఎందుకంటే ఇది మనకు ఈ ఫీల్డ్ ఇప్పుడు ఫీల్డ్లో మనకు చూసినటువంటి రైతన్నలు చాలా తక్కువలో మనకు ఈ ప్రకృతి సేద్యంలో ఆపడతారు. కాబట్టి ఎందుకంటే ఒక నేను ఒక
ప్రొఫెషనల్ కోర్స్ చేసుకుంటూ కూడా చేయడానికి ఎందుకంటే ఆసక్తి అంటే నాకు ఉన్నటువంటి దీంట్లో ఉన్నటువంటి మక్కువ ఎక్కువగా అని చెప్పచ్చు. కాకపోతే అందుకనే ఆ మక్కువతోటి నేను రైతన్నుల మీద, నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినప్పటికి కూడా అందుకే చేయడానికి ఇష్టపడుతున్నా. కాబట్టి మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు చేరాలనుకుంటే మాత్రం మీ వంతుగా షేర్ చేయండి. అదేవిధంగా ఇంకా మనకి ఏమైనా ఇటువంటి కొత్తటి వీడియోస్ రావాలనుకుంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే, గంటసీమలు నొక్కినట్లయితే మీకు నేను పెట్టే వీడియోస్ ప్రతిదీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు మీకు ఈ సుమారుగా మనం ఇది క్యాలిక్యులేట్ చేస్తున్నాం 30 అనుకుంటాను, 30కి ఇంకా పైన రావచ్చు, కొద్దిగా ఇటు రావచ్చు, అయినప్పుడు కూడా సంతోషించే విషయం. కాబట్టి ఖచ్చితంగా రైతన్నలు ఆదరిస్తారని చెప్పి కోరుకుంటూ జై హింద్.